త్రిశూల ఆకృతిలో కనిపించే పర్వత శ్రేణులు వాటికి అభిముఖంగా స్ఫటిక శిలతో వెలిసిన శివలింగం ఆకట్టుకునే నిర్మాణ శైలి చూడాలంటే బలిఘట్టంలోని శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాలి. బలిఘట్టం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని ఓ గ్రామం. ఇక్కడే బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడి పర్వత శ్రేణిలోని మూడు పర్వతాలు త్రిశూల ఆకృతిలో ఉంటాయి. వాటికి పశ్చిమాభిముఖంగాని స్ఫటిక శిలతో శివలింగం ప్రతిష్ఠించి ఉంటుంది. కాశీ విశ్వేశ్వర ఆలయంలా ఈ గుడిలోని శివలింగం కూడా పశ్చిమ ముఖం వైపు ఉండటంతో ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అంటారు. ఈ ఆలయంలో బ్రహ్మలింగేశ్వర స్వామితో పాటు రాజరాజేశ్వరీదేవి, గణపతి, విష్ణుమూర్తి, చండీశ్వరుడు కొలువై ఉన్నారు. ఇక్కడి మండపాలలో 108 స్తంభాలు ఉంటాయి, కానీ ఏ ఒక్కటి మరొక దానిలా ఉండదు. స్థల పురాణం ప్రకారం కృతయుగంలో బలిచక్రవర్తి ఈ ప్రాంతంలో పరమశివుని ప్రతిష్ఠించాలని భావిస్తాడు. మొదట బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. బలి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ స్వయంగా శివలింగాన్ని స్ఫటిక శిలతో ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ఆలయానికి బ్రహ్మలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. బలిచక్రవర్తి యజ్ఞం చేసిన ప్రాంతం కావడంతో ఈ గ్రామం బలిఘట్టం అయ్యింది. రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ వెనుక ఓ కథ ఉంది. 1840-50 ప్రాంతంలో నర్సీపట్నం తహసీల్దారు సూకుల రామదాసు మహాశివరాత్రి రోజున స్వామిని దర్శించుకుని ఇంటికి వెళ్ళేసరికి ఆయన కుమార్తె చనిపోయింది. కొన్ని రోజులకు రామదాసుకు శివుడు కలలో కనిపించి పార్వతి అంశతో పుట్టిన అతడి కూతురిని భార్యగా స్వీకరించానని, రాజరాజేశ్వరి అమ్మవారి పేరు మీద విగ్రహ ప్రతిష్ఠ చేయబని చెబుతారు. అలా తహసీల్దారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మలింగేశ్వర స్వామికి, రాజరాజేశ్వరి దేవికి కళ్యాణం నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఇక్కడ కళ్యాణం, తిరువీధి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు సెలవు.